హలో, నేను డాక్టర్ నమ్రత, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం కామన్ ప్రాబ్లమ్స్ ఒక ఉమెన్లో 14 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఒక్కొక్కసారి ఏజ్డ్ పీపుల్లో కూడా చాలా కామన్గా మన దేశంలో వచ్చే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. వెజైనల్ ఇచ్చింగ్ అంటే జననాంగాల దగ్గర దురద ఎందువలన వస్తుంది. ఇది వెజైనల్ ఇచ్చింగ్ అంటే ఒక ఇన్ఫ్లమేషన్ అనమాట, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వెజైనా. దీనివల్ల ఏమొస్తుంది? ఒక వెజైనల్ డిశ్చార్జ్, దురద అంటే ఒక వెజైనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అంటాం కదా, అట్లా అనమాట. అంటే వైట్ అవ్వచ్చు, లేకపోతే వేరే గ్రీన్ కలర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే డిశ్చార్జ్, ఆ లోపల నుంచి ద్రవాలు రావడం, ఇచ్చింగ్గా ఉండడం అంటే దురద పట్టడం, ఆ తర్వాత పెయిన్. సో ఈ అసలు ఎందువలన వస్తుంది ఇలాంటి ప్రాబ్లము, అసలు ఎందువలన వస్తుంది, వస్తే ఏం చేయాలి? యూజువల్గా వెజైనాలో బ్యాక్టీరియా ఉంటుంది న్యాచురల్గా, మానవ లోపల అసలు మామూలుగా బ్యాక్టీరియా ఉంటుంది, అది ఫిజియలాజికల్. కానీ ఈ బ్యాక్టీరియాలో అప్స్ అండ్ డౌన్స్ అయిందనుకో, ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అయిందనుకో ఏదన్నా, అప్పుడు మనకి వెజైనల్ డిశ్చార్జే స్టార్ట్ అవుతుంది. సో డ్యూ టు చేంజ్ ఇన్ ద నార్మల్ బ్యాలెన్స్ ఇన్ వెజైనల్ బ్యాక్టీరియా మనం చెప్పుకోవాలంటే, సో నార్మల్ బ్యాక్టీరియా అబ్నార్మల్గా మారడమా, నార్మల్ బ్యాక్టీరియా అసలు లేకుండా పోవడమా వీటికి కారణమవుతూ ఉంటుంది. యూజువల్గా ఓవర్ గ్రోత్ వల్లనే ప్రాబ్లము వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, మామూలుగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, యూజువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే హస్బెండ్కి అట్లా బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు, అలాగా ఒక్కొక్కసారి వైఫ్తో కలిసినప్పుడు యూజువల్గా వస్తూ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఒక్కోసారి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా డెర్మటైటిస్, లేకపోతే రింగ్వామ్ము, సోరియాసిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా వీటిల్లో కూడా, లేకపోతే లిచెన్ ప్లానస్, లిచెన్ స్క్లిరోసిస్, ఒక్కోసారి కొన్ని క్యాన్సర్స్ వీటిల్లో కూడా ఇలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇరిటేటింగ్ సబ్స్టాన్సెస్, సోప్స్ కానీ సెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా పడలేదనుకోండి, లేకపోతే ప్యాంటీస్ సరిగ్గా ఉతకపోకుండా వాడారనుకోండి, అట్లాంటివి ఏమైనా పడకపోతే, లేదంటే ప్యాంటీస్ ఉతకడానికి వాడినప్పుడు వాడే సోప్స్ ఏదైనా పడకపోయినా కూడా అక్కడ కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటిది వస్తూ ఉంటుంది. యూజువల్గా మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనే ఒక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉమెన్లో తగ్గిపోవడం వలన ముట్లు ఎండిపోయే టైంలో, ఎండిపోక మునుపు కొంత టైంలో కూడా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది అసలు ట్రీటబుల్లా కాదా? ట్రీటబుల్లే. అయితే ఇది ఇండియాలో మోర్ దాన్ 10 మిలియన్స్ పీపుల్కి వస్తుందంట, అంత కామన్ ప్రాబ్లం ఇది. అయితే అది కామన్ ప్రాబ్లమే, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కామన్ ప్రాబ్లమే పర్లేదు తగ్గిపోతుంది అనుకోవచ్చు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోరు అసలు. కొంతమంది వచ్చేవాళ్ళు, కొంత పేషెంట్స్, చాలామంది ఏమడుగుతారంటే, మేడం మాకు ఎప్పుడు ఉందే ఏమన్నా వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే, అవుతుంది అంటారు. వైట్ డిశ్చార్జ్ అవ్వడం అంటే ఏంటి? అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ డిఫరెంట్, వైట్ డిశ్చార్జ్ డిఫరెంట్. వైట్ డిశ్చార్జ్ అనేది ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్గా ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీలో కంప్లైంట్ చేస్తారు, చాలా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం, చిరాగ్గా ఉంటుంది అనేది ఉంటుంది. అది దట్ ఈస్ వెరీ కామన్. అంటే యూట్రస్ నుంచి కొన్ని ద్రవాలు ఆ యొక్క ప్రెగ్నెన్సీకి అనుగుణంగా కొన్ని ద్రవాలు స్రవిస్తూ ఉంటే అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతాయి ప్రెగ్నెన్సీలో, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్ చక్కగా బోల్డ్ అంతా వచ్చేస్తాయి, అందువల్ల ఆ డిశ్చార్జ్ ఉంటుంది, అంతేగాని దురద ఉండదు. అదే ప్రెగ్నెన్సీలో కనుక వెజైనల్ డిశ్చార్జ్ ఉండి, స్మెల్ ఉండి, దురద ఉండి, పాసు మంట కానీ, మానవులో దురద కానీ, లేకపోతే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ కానీ అయినప్పుడు 100% అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కారణం. అలాగే నాన్ ప్రెగ్నెన్సీలో కూడా యూజువల్గా ఇవే సింప్టమ్స్ వస్తూ ఉంటాయి, వెజైనల్ డిశ్చార్జ్ అన్యూజువల్గా అవడము, ఒకలాంటి ఒక్కొక్కసారి పెరుగులాగా మేగడ తరకల్లాగా వస్తూ ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కసారి గ్రీన్ కలర్లో వస్తూ ఉంటుంది. అనారోబిక్ ఇన్ఫెక్షన్స్ వలన అది గ్రీన్ కలర్లో డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, లేదంటే ఒక్కోసారి ఎల్లోయిష్ డిశ్చార్జ్ వస్తుంది, పంజెంట్ స్మెల్, చాలా పిచ్చి వాసన అనమాట, పిచ్చి వాసన అట్లా వస్తూ ఉంటుంది. దాన్ని పంజెంట్ ఓడర్ అంటే ఇరిటబుల్ ఓడర్ అది, అలా ఉంటుంది. కొంతమందికి పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది, చాలా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువసార్లు యూరినేషన్ చేయాల్సి వస్తుంది, పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది, అసలు ఒక 5 నిమిషాలకు మరలా బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్,
ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో భార్యాభర్తలు కలవడం వలన చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక ఈ విషయం మీకు చెప్తుంటే నాకు ఒక పేషెంట్ గుర్తొస్తున్నారు. యాక్చువల్గా నా పేషెంటే రెగ్యులర్గా తను మామూలుగా ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వస్తూ ఉండేది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి యుఎస్ వెళ్ళిపోయిందనమాట. సో యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, యూజువల్గా చాలామందికి ఫస్ట్ టైము అలాగే ఇంటర్కోర్స్ అయినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందని హనీమూన్ సిస్టైటిస్ అంటారు. సో ఒక్కొక్కసారి ఆ సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం ఈ అబ్నార్మల్ థింగ్స్కి తట్టుకోలేక ఒక్కోసారి చిన్న ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయికి అలా వచ్చింది. సో అప్పటి నుంచి కూడా యుఎస్లో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, ఇవ్వరు ట్రీట్మెంట్. ఎమర్జెన్సీ అంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి అంటారు. మనలాగా యుఎస్ అయితే డెవలప్డ్ కంట్రీనే కానీ మెడికల్గా మాత్రం మనది చాలా బెస్ట్ కంట్రీ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ పేషెంట్ 2 ఇయర్స్ యుఎస్లో ఉండి అసలు వైఫ్ అండ్ హస్బెండ్స్ కలవలేక రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు కరెక్ట్గా అపాయింట్మెంట్ ఇవ్వక వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక సమ్ ఎంత 3 లాక్స్ వర్త్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేశారు. అందులో కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయలేదండి ఆ అమ్మాయికి. సో ఏదో ఒక డ్రగ్ ఇచ్చేసి పంపించడం, అసలు అవసరమైన డ్రగ్ పెట్టకపోవడం, దానివల్ల అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. అసలు హస్బెండ్ దగ్గరికి వెళ్ళక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒకరోజు వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే డివోర్స్ అప్లై చేసుకున్నారంట, అందుకని అమ్మాయి ఇండియాకు వచ్చింది. డివోర్స్ ఏంటి, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సింపుల్గా అమ్మాయి చెప్పింది దాన్ని బట్టి. ఇమీడియట్గా కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపించి సెన్సిటివ్ డ్రగ్ పెడితే 1 వీక్లో ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి నేనే ఫోన్ చేసి పిలిపించాను. వాళ్ళిద్దరూ వచ్చారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధమైన డ్రగ్స్ వాడుకోవాలి, కొన్ని కొన్ని మీకు ఏమన్నా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఇద్దరు కలిసి వాడండి, అవాయిడ్ ఇంటర్కోర్స్ ఇవన్నీ చెప్పి పంపించాను. కరెక్ట్గా వితిన్ 2 మంత్స్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అలా ఉంటుంది యుఎస్లో ట్రీట్మెంట్ అంటే. నాకు చాలా భయం అసలు వాళ్ళని, అసలు యుఎస్ వాళ్ళని చూస్తే జాలే వస్తుంది. యుఎస్ అండ్ యూకే పీపుల్ని చూస్తే చాలా జాలే వస్తుంది నాకు. ఎందుకంటే అది ట్రీట్మెంట్ లెవెల్ అక్కడ. ఎమర్జెన్సీ అంటే చచ్చినా సరే, అంటే ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ యూనిట్లోకి తోసేసి వచ్చే ఇన్సూరెన్స్ ఏదో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇన్సూర్డ్ కేసెస్. లేదు అంటే ఇంకా చావడమే బెటర్, అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్. సో లక్ ఉంటే మంచిగా తయారవుతారు, లక్ లేకపోతే ఇంకా వాళ్ళు అలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఉంటారు. ఇది అక్కడ జరిగే మెడికల్ ట్రీట్మెంట్. సో అయితే ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇట్లాంటి కండిషన్స్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్కి రావాలి. ఇన్ఫెక్షన్ ఎంతవరకు క్లియర్ చేసుకోవడానికి ఇమీడియట్గా కొన్ని మెజర్స్ చెప్తాము. ఎక్కువ వాటర్ అది ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పాస్ ఎక్కువసార్లు నార్మల్గా స్ట్రీమ్ ఆఫ్ యూరిన్ చాలా మంచిగా వచ్చేటట్లుగా ఆ యొక్క వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఒక 20-30 గ్లాసులు నీళ్లు, ఒక 10 గ్లాసులు కొబ్బరి బొండం నీళ్లు, లేకపోతే ఒక 10 గ్లాసులు మజ్జిగ అలా ఎక్కువ తాగాలి. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫీవర్ అది వస్తే చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫీవర్ అది ఎక్కువ వచ్చినప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మామూలుగా ఈ హాస్పిటల్ అడ్మిషన్ అయిపోయి దాని తర్వాత చక్కగా ఎక్కువ ఫ్లూయిడ్స్ అది పెట్టించేసుకుని యాంటీబయాటిక్ కూడా ఐవీ యాంటీబయాటిక్ పెట్టించుకుంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గర ఆ లోపల ఎందువల్ల వచ్చింది అనేది జాగ్రత్తగా మేము అనాలిసిస్ చేసి ఫలానా ఆర్గానిజము ఫలానా అని చెప్పేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. వెజనల్ ఆయింట్మెంట్ కానీ పెసరీస్ కానీ ఇస్తూ ఉంటాము. అలాగే యాంటీబయాటిక్ కోర్స్ పెడతాము. ఈ ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాలి. ఒక 1 వీక్ టు 10 డేస్ అసలు ఇంటర్ కోర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక్కోసారి అవసరాన్ని బట్టి వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ విధంగా పెడితే ఈ యొక్క విధానం వెంటనే ఇమీడియట్గా వితిన్ 4-5 డేస్ వితిన్ 1 వీక్ నార్మలైజ్ అయిపోతుంది. నెక్స్ట్ నార్మల్గా ఇలాంటివి ఎక్కువగా అంటే రికరెంట్గా వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటూ ఉంటాయి కాబట్టి రికరెంట్గా రాకుండా మనం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అన్నమాట. అదే మెనోపాజ్లో ఒక్కోసారి మనం ఇప్పుడు నెక్స్ట్ మెనోపాజ్ గురించి మాట్లాడుకున్నాం. మెనోపాజ్ వచ్చేసింది, వాళ్ళకి యూట్రస్ ఉంది. యూట్రస్ ఉంటే ఒక రకమైన డ్రగ్స్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే ప్రస్తుతం ఉన్న సింప్టమ్స్ అన్నీ కూడా తగ్గడానికి ఇచ్చి దాని తర్వాత ఈస్ట్రాడియల్ హార్మోన్ను మనం రీప్లేస్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఇప్పుడు యూట్రస్ తీసేసినాడు అనుకోండి, వేరే విధమైన కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ పెడతాం. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. మీరు వేగంగా ఎంత వేగంగా రియాక్ట్ అవుతారో అంత వేగంగా ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇది చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లము, చాలా ఇరిటబిలిటీ ఉంటుంది. అసలు మానసికంగా కూడా చాలామంది వర్రీ అయిపోతారు. నేను చాలామంది పేషెంట్స్ని చూస్తాను. సో ఇట్లా సింపుల్
ప్రాబ్లమ్ని సింపుల్ ట్రీటబుల్ ప్రాబ్లమ్ని ఊరికే పెద్ద చేసుకోకుండా ఎంత ఫాస్ట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే అంత తొందరగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం నుంచి ఇమ్మీడియట్గా క్లియర్ అవ్వడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకుని మెషర్స్ పాటించండి.